విశాఖలో 3 రోజుల పాటు జరిగే అగ్రికల్చర్ సదస్సుకు సర్వం సిద్దమవుతుంది. జాతీయ స్థాయిలో మొట్టమొదటిసారిగా జరిగే ఈ సదస్సుకు కేంద్ర మంత్రులతో పాటుగా సీఎం చంద్రబాబు, డెలిగేట్స్ పాల్గొంటున్నారు. ఏపీలో వ్యవసాయం చేస్తున్న రైతులకు మెరుగైన ప్రయోజనాలు చేకూరేలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సదస్సులో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు జరిగే ప్రాంతాన్ని సందర్శించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. జరుగుతున్న పనులను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఆధునిక రైతులు అందుకోవచ్చన్న అంశంపై ప్రధానంగా చర్చించారు. మొదటి రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటున్నట్లు చెప్పిన ఆయన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతున్నట్లు చెప్పారు. మిలిటెక్ సమ్మిట్ 2017 సంబంధించి మన ఏపీఐఏసీ గ్రౌండ్స్ లో సిఐ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. మొత్తం 3 రోజుల పాటు 15 తారీఖు మన గౌరవ ఉపరాష్ట్రపతి గారు శ్రీ వెంకయ్యనాయుడు గారు, అలాగే మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇతర ముఖ్య అతిథులందరూ కూడా వచ్చి ఈ అగ్రిటెక్ సమ్మిట్ ని ఇనాగరేషన్ కార్యక్రమం ఉంటుంది. 2వ రోజు సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ ఆయన పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. 3వ రోజు ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ బిల్ గేట్స్ ఫస్ట్ టైం వైజాగ్ వస్తా ఉన్నారు. దానికి సంబంధించి కూడా అన్ని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్స్ కూడా ఫైల్ అయ్యాయి. 3వ రోజు బిల్ గేట్స్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తా ఉన్నారు. అంటే మొత్తం 3 రోజులు ఇది దాదాపు అనేక ప్రాంతాల నుంచి కూడా సైంటిస్టులు, అలాగే ఈ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. దీంట్లో ఈ టాక్ షోలు, తర్వాత మిగతా ఈ టేబుల్ మన డిస్కషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ జరుగుతాయి. నేను ప్రత్యేకించి ఈ 3 రోజుల పాటు సదస్సు ఏదో జరుగుతుందో దీన్ని ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ కి ఒక చక్కటి ఆపర్చునిటీ, ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్. ఇది మన జీడిపిలో కూడా మేజర్ కంట్రిబ్యూషన్ అగ్రికల్చర్ ద్వారా వస్తూ ఉంది. ఇప్పటికే ఒక పక్క హార్టికల్చర్ కానీ, లేకపోతే మన ఆక్వాకల్చర్ కానీ, ఫ్లోరికల్చర్ కానీ, ఈ అగ్రికల్చర్ ఇవన్నీ కూడా మనం డిఫరెంట్ ఈ అగ్రికల్చర్ పద్ధతులను ఉపయోగిస్తూ, అలాగే ఫామ్ మెకనైజేషన్ చేసుకుంటూ ఒక బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా అగ్రికల్చర్లో చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకత గుర్తింపు వచ్చింది. మరి ఈ 3 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ లో ఇంకా కొత్త కొత్త బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ, ఇన్వెన్షన్స్ అవన్నీ కూడా మన రాష్ట్రానికి, ప్రత్యేకించి ఫార్మింగ్ కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఈ సదస్సులో అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని, దీంట్లో వేరియస్ ఇష్యూస్ మొత్తం మెకనైజేషన్ దగ్గర నుంచి, అలాగే ఫెర్టిలైజర్స్ దగ్గర నుంచి, అలాగే అన్ని రకాల బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడైతే ఉన్నాయి వరల్డ్ వైడ్ అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడానికి కూడా ఇది ఒక వేదిక కాబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు, ఇతర అధికారులు కూడా మొత్తం అక్కడ ఏర్పాట్లు కూడా చూడటం జరిగింది. సిఐ దీనికి మెయిన్ ఆర్గనైజ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి మనం ఇక్కడ ఫెసిలిటేట్ చేస్తూ మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మరి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి గారు కూడా విశాఖలో ఉంటారు. 15, 16, 17 అలాగే స్టార్టింగ్ డేకి మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు, అలాగే ఫైనల్ డేకి బిల్ గేట్స్ గారు, సెకండ్ డే సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ రాధామోహన్ సింగ్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు స్టేట్ మినిస్టర్స్, అలాగే మళ్ళా సెక్రటరీస్, అలాగే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. దీన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ బెలూన్ ఫెస్టివల్ గురించి మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు టెక్నికల్గా వాటి ఆన్సర్ చేస్తారు.